తెలుగుదేశం పార్టీలో ఉన్నాము, కానీ తెలుగుదేశం పార్టీలో ఉండే ఒక గణకర్మల సంఘం అని నిర్ణయించుకున్నాము. కానీ ఆ గణకర్మల సంఘం నిర్ణయించుకున్న తర్వాత మరి ఒక మా బతుకు తెరువు కోసము గన్లు లీజు పెట్టుకొని ఉన్నాం సార్. ఆ గన్ల లీజును మూడేళ్ళ నుంచి తిరుగుతున్నా, కానీ ఎంతోమంది సార్ గారి దగ్గరకు వెళ్ళి కూడా మాకు వచ్చిన లీజును మాకు అప్లై చేయకుండా మాకు రానివ్వకుండా మేము బతకడానికి కూడా కష్టంగా ఉంది. కానీ మేమందరం 300 కుటుంబాలు జనాలు ఉన్నారు, అందరం కలిసి ఒక లీజు ఏర్పాటు చేసుకొని దానికోసం ఎంతో ప్రయత్నం చేసి తిరుగుతున్నా కూడా కానీ లీజు మాత్రం రానివ్వకుండా చేస్తున్నారు. కానీ ఎలక్షన్లలో మాత్రం తెలుగుదేశం కార్యకర్త నాయకులు మాకు ఎన్నో హామీలు ఇచ్చారు, మీకు ఏ సమస్యలు వచ్చినా మీకు ఏది వచ్చినా మమ్మల్ని అడగండి మేము ఉండాము మేము చేస్తామని చెప్పిన ఆ నాయకులు ఈరోజు ఎనుక దావ తిరిగి మమ్మల్ని తప్పుడు దావ దొరుకుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి, ఆ గ్రామంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకుడు నరసింహారెడ్డి వీళ్ళకు లీజు రాకుండా అడ్డుకోవడం జరుగుతూ ఉంది. మరి వీళ్ళు మొదటి నుంచి కూడా మేము ఇంతకుముందు కూడా మీకు టీడీపీకే ఓటేసినా మాకు ఎందుకు లీజు ఇప్పలేదు, మీరు మోసం చేసినారని చెప్పి వాళ్ళని నిలదీయడం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఇప్పిస్తాం ఇప్పిస్తామని చెప్పి వాళ్ళని మోసం చేస్తూ ఉంటే ఈరోజు చివరికి విసిగి వేసారి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది.